విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి తన ప్రతిభను కనబరిచి అందరి మనన్నలు పొందుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందిన నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలి అంటే ప్రజల స్వచ్ఛతను పాటించి ప్రతి 20 నిమిషాలకు ఒకసారి చేతులు శానిటైజర్తో కానీ సబ్బుతో కానీ శుభ్రపరచుకోవాలి. అయితే ఇంటిలోనూ ఆఫీసులోనూ మనం చేతులు కడుక్కోవాలి. మంచినీటి బాటిల్ చేతిలో పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో మనం ఎంత జాగ్రత్తలు వహించినా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. అయితే ఇంజనీరింగ్ విద్యార్థికి ఆలోచన వచ్చింది. మనిషి చేతితో కాకుండా టేప్ ద్వారా చేతులు కడుక్కునే యంత్రం తయారు చేశాడు. దీనికి ఎటువంటి విద్యుత్ అవసరం లేదన్నాడు. ఈ యంత్రాన్ని జాతీయ రహదారి పక్కన పెట్టి పోలీసులు వైద్యులు నిరంతరం విధులు నిర్వహిస్తున్న సమయంలో చేతులు శుభ్రం చేసుకోవడాన్ని ఆ యంత్రాన్ని పెట్టాడు. దీంతో అధికారులు ఆ ఇంజనీరింగ్ విద్యార్థి సేవలు భేష్ అని పొగడ్తలతో ముంచెత్తారు. ఒక 2 రూపాయలు అనేది మన ప్రాణానికి పెద్ద విశేషం కాదు. మన ప్రాణానికి హాని ఉంది అన్నప్పుడు 2 రూపాయలు పెద్ద ఇష్యూ కాదు. ప్రతి ఇంటి దగ్గర కూడా మనము అపార్ట్మెంట్ అనేది పక్క ఏదైనా పెద్ద పెట్టుకోవాలి. బయట నుంచి రాగానే అందరూ కడుక్కోవాలి. ఇంటి దగ్గర కూడా మనం బయట రాగానే కడుక్కోవడానికి ఒక 2 రూపాయలతోనే అవుతుంది. కాబట్టి అసలు ఇది ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి దగ్గర కూడా ఉండాలి. ఇండివిజువల్ ఇంటి దగ్గర కూడా ఇండిపెండెంట్ హౌస్ కూడా ఇది ఉండాలని నేను సజెస్ట్ చేస్తున్నాను. దాంతోపాటు ఎంత చక్కగా అసలు ఇలా అయితే బాగుందని నా మనసులో ఉంది. మన ఎక్కడో గ్రూపులు పెడితే పెద్దది పెడితే ఉన్నాము ఇలాంటిది ఉంటే బాగుంది మనసులో ఉంది. నిజంగా నా మనసులో ఉన్నట్టుగా తయారు చేశారు కుర్రాడు. అందుకు ఆ కుర్రవాడికి కరోనా వ్యాధి పట్ల సమాజం పట్ల ఉండే బాధ్యతలకి నేను అభినందిస్తున్నాను. ఏంటంటే చాలామంది పైపులు అదే శానిటైజర్ కొనేసి చాలా శానిటైజర్ అనేది చాలా కాస్ట్లీ. అది కూడా ఆల్కహాలిక్ కూడా మన ఇండియాలో చాలా వరకు అయిపోతుంది. 50 ml శానిటైజర్ కొనాలంటే 160, 180, 150 అబోవ్ ఉన్న 100 అబోవ్ ఉన్నాయి కానీ అంటే డోప్ లేదు. కానీ పబ్లిక్లో అందరూ పేద వాళ్ళు అందరూ కొనాలంటే చాలా కష్టం. అందువల్ల నేను పబ్లిక్ గవర్నమెంట్ సప్లై చేయాలనే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అందువల్ల మనం యాక్చువల్లీ కరోనా వైరస్ బ్రేక్ అవ్వాలంట జేమ్స్ అనేది స్ప్రే కావాలంటే సోప్ మాలిక్యూల్స్ అనేది బాండ్ అనేది ఇరగాలి. ఈ సోప్ వాటర్తో మనం బాండ్ అనేది ఇరిగిపోని అది ఒకవేళ వైరస్ ఉంటే అది బ్రేక్ అయ్యి చచ్చిపోతుంది కింద. దాని తర్వాత ఇప్పుడు యాక్చువల్లీ చాలామంది అంటారు సోప్ చాలా షాపుల్లో కానీ ఎక్కడైనా శానిటైజర్ అదే హ్యాండ్ వాషింగ్ మిషన్ అదే హ్యాండ్ వాషింగ్ దగ్గర నొక్కేసి బట్టలు నొక్కితే ఇలా వస్తుంది. కానీ ఆ బట్టలు నొక్కినప్పుడు ఒకవేళ నొక్కిన వాడికి కరోనా వైరస్ ఉందనుకోండి ఆ బటన్ మీద వైరస్ అనేది ఉండిపోతుంది. ఇంకోటి నొక్కితే ఇంకోటి కూడా వస్తుంది. అలాగా నేను అనుకున్నాను అసలు ఏం నొక్కకూడదు నొక్కకుండా రావాలి అనుకున్నాను. ఇప్పుడు బటన్స్తో చేశాను చాలా. ఇంకోటి ఏమంటే సెన్సర్తో చాలామంది చేయొచ్చు కానీ ఇది ఏం సెన్సర్ యూజ్ చేయకుండా ఏ డయోడ్స్ కానీ రెసిస్టర్ కానీ ఏం యూజ్ చేయకుండా సింపుల్ మోటార్ పంపు మోటార్తో చేశాను. ఇంకోటి దానికి పవర్ కూడా పవర్ బ్యాంక్ని పెట్టుకోవచ్చు ఫోన్ ఛార్జర్ని పెట్టుకోవచ్చు సోలార్ ప్లేట్ కూడా ఉంది ఛార్జింగ్ కూడా సోలార్తో అయిపోతుంది. ఇంకోటి ఆటోమేటిక్గా ఎప్పుడైతే 2 స్విచ్చెస్ ఉంటాయి లెగ్ తోటి లెగ్లో రైట్ లెగ్ ప్రెస్ చేస్తే సోప్ వాటర్ వస్తుంది లెఫ్ట్ లెగ్ ప్రెస్ చేస్తే వాటర్ వస్తుంది. సోప్ వాటర్ వచ్చిన తర్వాత డైరెక్ట్ తర్వాత లెఫ్ట్ లెగ్ ప్రెస్ చేస్తే వాటర్ వచ్చి హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకెవరికి టచ్ అవ్వకుండా మనం చేసుకోవచ్చు. దీనివల్ల మనకి వాటర్ అనేది చాలా సేవ్ అవుతుంది. మామూలు వాటర్ అనుకోండి ఒక జగ్ వాటర్ ఒక మనిషి కడుక్కోవడానికి అనుకూలం కూడా ఉండదు. 2 జగ్స్ ఉంటే బాగా నీటికి కడుక్కోగలరు. దానికైతే ఒక మనకి ఒక 100 ml వాటర్తో ఒక మనిషి మొత్తం కడుక్కోవచ్చు. తక్కువ వాటర్ వచ్చి ఎక్కువ సేఫ్ వస్తుంది ఇది. ఇంకోటి కూడా శానిటైజర్ అదే సోప్ వాటర్ కూడా వేస్ట్ అవ్వదు. అది లిక్విడ్ అది 250 ml ఒక 50-100 మెంబర్స్కి వస్తుంది 250 ml సోప్ వాటర్. ఇంకోటి ఇది నాకు ఇది అనుకున్నది మేము వాసన్ అనే ఆర్గనైజేషన్ నుంచి ఇది నేను చేశాను. ఎవ్రీ టైం నేను ఏదో ఒక గ్యాడ్జెట్ చేస్తుంటాను ఇంటికి వచ్చిన ప్రతిసారి. కానీ ఈసారి ఏదో ఒకటి కరోనా గురించి చేయాలని ఈ ఐడియాతో నేను చేశాను. ఇది ఒకవేళ ఎప్పుడూ అయ్యి బాగా సక్సెస్ అయితే ఇలాంటివి ఒక 100,000 రూపీస్ 100,000 ప్రొడక్ట్స్ చేసి అది పబ్లిక్ మొత్తం నేను ఏర్పడడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.